జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి పేదలకు సంబంధించి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి తీసుకున్న ఒక బృహత్తరమైన కీలక నిర్ణయం ఏదైనా ఉంది అంటే ఆంగ్ల విద్య అంటే వాళ్ళకి మెరుగైన ఆంగ్ల విద్య అందాలి ఇంగ్లీష్ మీడియంలోనే బోధన చేయాలి అనేది మొదటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయం అది కోర్టు వరకు వెళ్ళింది కోర్టు కూడా ఆ ఆంగ్ల విద్యకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని హైకోర్టు కొట్టేయడం జరిగింది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు పట్టువదలని విక్రమార్కుల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేద పిల్లలకు అలాగే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు అనేది ఎందుకంటే ఆల్రెడీ జీవోలు కొట్టేయాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇది ఎలా సాధ్యం అనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి రావచ్చు దీనికి సంబంధించి ఒక క్లియర్గా ఒక ప్రణాళికనైతే సిద్ధం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం బోధనలకు సంబంధించిన జీవోలను కొట్టేసిన హైకోర్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతోంది ప్రభుత్వం అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు చేయబోతున్నది ఏంటి అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఏ ఏ మీడియాల్లో బోధన చేయాలి అనే విషయం పూర్తిగా తల్లిదండ్రుల మీదే వదిలేయాలి అని చెప్పి కోర్టు చెప్పడం వాళ్ళు ఎంచుకున్న భాషలోనే బోధనలు చేయాలి కొనసాగించాలి అని చెప్పి హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు అయితే ఇక్కడ విషయం ఏంటంటే హైకోర్టు సూచించిన దిశ ఏదైతే ఉందో అదే దిశలో ముందుకు వెళ్తూ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాధ్యమం అందేలాగా జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఒక విశేషవంతమైన ఒక నిర్ణయం తీసుకుంది అనేది అదేంటి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పాఠశాల పేరెంట్స్ కమిటీలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒక సర్వే చేయబోతున్నారు ఏ మీడియంలో విద్యను బోధించాలి అనే దాని మీద సర్వే చేయాలి ఇంటింటికి వెళ్ళి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ సర్వే బాధ్యతను పూర్తిగా గ్రామ కార్యదర్శులకు అప్పచెప్పింది అంటే గ్రామ సెక్రటరీలు అన్నమాట గ్రామ కార్యదర్శులకు పూర్తిగా ఈ సర్వేని చెయ్యాలి అని చెప్పి ప్రభుత్వం అప్పగించింది జిల్లా అలాగే మండల స్థాయి విద్యాశాఖ అధికారులు కూడా దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు సర్వే ఎలా జరుగుతుంది పేరెంట్స్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది ఈ మేరకు పాఠశాల ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో రాష్ట్రానికి సంబంధించి బి రాజశేఖర్ ఒక ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ సర్వే కోసం ఆల్రెడీ ఒక ఫార్మాట్ కూడా రూపొందించడం జరిగింది ఇది ఇమీడియట్గా ఒక యుద్ధ ప్రాతి పదికన ఈ సర్వే పూర్తి చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే వచ్చే విద్యా సంవత్సరం ఏదైతే ఉందో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవుతుంది అకాడమిక్ ఇయర్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది లేదా అనేది ఒక అనుమానాలు ఉన్నాయి 9th వరకు ఇలాగ డైరెక్ట్ పాస్ చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళ వరకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే వీళ్ళు చేపట్టిన సర్వే కంప్లీట్ చేయాలి అని చెప్పి కూడా ఒక కంప్లీట్ చేసి వాళ్ళ నిర్ణయానికి ఆధారంగా ఇంగ్లీష్ మీడియం విద్య బోధనను అందించాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది అయితే దీని అమలుకు సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ను వెయ్యాలి అని చెప్పి జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటే ఈ తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణ పూర్తయిపోతుంది కాబట్టి అప్పటికి వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ కూడా సేకరించి అది కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు కోర్టుకి సమర్పించబోతున్నారు ఈ నేపథ్యంలో పేద విద్యార్థులకు కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం బోధన అందిస్తాను అని చెప్పి మొదట ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో పిల్లల తల్లిదండ్రులకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీ నెరవేర్చుకోవాలంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ముందు ఉన్న ఏకైక దారి ఇది ఒక్కటే అని చెప్పి ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఒకవేళ ఇదే కనుక అయితే నిజమైతే ఇది ప్లాన్ వర్కౌట్ అయితే హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ మీద విచారణ జరిగి అలాగే ఈ పేరెంట్స్ అభిప్రాయాలని సేకరించి గ్రామ కార్యదర్శులు అనుకూలంగా ఎంతవరకు అంటే ఇక్కడ కూడా రేషియోని చూస్తారు ఎంత శాతం మంది ఇంగ్లీష్ బోధన కావాలనుకుంటున్నారు ఎంతమంది వద్దనుకుంటున్నారు ఎంతమంది రెండు కావాలనుకుంటున్నారు తెలుగు ఇంగ్లీష్ బోధన ఏంటనే వివరాలు కూడా పూర్తిగా సేకరించి వాటిని సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు దాన్ని బట్టి తీర్పు తర్వాత ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం బోధనను ముందు చెప్పినట్టుగానే అమలు చేయాలి అనే యోచనలో వైసీపీ సర్కార్ ఉంది అనేది అర్థమవుతుంది చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఎంతవరకు సానుకూల స్పందన వస్తుంది ప్రజల నుంచి అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి